శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. జూరాల సుంకెసుల నుంచి 2,40,888 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 863 అడుగులు చేరింది. అంటే నిన్నటి నుంచి సుమారుగా మరొక 10 అడుగులు చేరినట్టుగా మనం భావించాలి. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 117 టీఎంసీలుగా నమోదైంది. ఇక కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసే నాగార్జున సాగర్కు 57,300 క్యూసెక్లు విడుదల చేశారు. ఇక వరద ఉధృతిలా కొనసాగితే ఇవాళ లేదంటే రేపు శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం కనబడుతోంది. శ్రీశైలం జలకళ సంతరించుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతానికి 862 అడుగులు నమోదైంది. ఇక 215 టీఎంసీలుగా 110 టీఎంసీల నీటి నిల్వ నమోదు చేశారు అధికారులు. ఒకసారి మా ప్రతినిధి హుస్సేన్ దగ్గరికి వెళ్దాం. ఎస్ హుస్సేన్, శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపుగా ఇక పూర్తి స్థాయి నీటి నిల్వకు సంబంధించి అడుగులు చేరినట్టుగా భావించాలి. మరొక 20 అడుగులు అయితే గ్యాప్గా ఉంది. సో రోజు రోజుకి ప్రవాహం పెరుగుతోంది, వరద నీటి మట్టం కూడా పెరుగుతోంది. సో అప్డేట్స్ ఏంటి, అధికారులు ఎటువంటి అంచనా వేస్తున్నారు? మనోజ్, శ్రీశైలం జలాశయం నిండుకుండలా తలపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసేటువంటి భారీ వర్షాలకి పెద్ద ఎత్తున వచ్చి చేరేటువంటి వరద జలాలు ఏవైతే ఉన్నాయో దీంతో నిండు ఇప్పటికే 863 అడుగులకు చేరుకుంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకుంటే 885 అడుగులకు పూర్తి స్థాయి నీటి మట్టం ఉండే పరిస్థితి ఉంది. అయితే జూరాల నుంచి వస్తున్నటువంటి జూరాల సుంకేసు నుంచి శ్రీశైల జలాశయానికి 243,888 క్యూసెక్ల ప్రవాహం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. నిన్నటి వరకు 150,000, 180,000, 192,000 కొనసాగినటువంటి ఈ నీటి ప్రవాహం ఒకవైపు సుంకేసులకు సంబంధించినటువంటి 20 గేట్లు అయితే దిగువకు నీళ్లు విడుదల చేయడం, మరోవైపు జూరాల నుంచి 44 గేట్లు అయితే కిందికి దిగువ విడుదల చేయడంతో 243,888 అడుగుల 28 క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నిండు కుండను తలపిస్తా ఉంది. ఇప్పటికే 2,863 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వలు చూసినట్టయితే 215 టీఎంసీల నీళ్లు కాగా ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వలు 116.9 టీఎంసీలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో పాటు విద్యుత్ ఉత్పత్తి అయిన తర్వాత దిగువకి 57,300 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేసే పరిస్థితి అయితే కొనసాగుతుంది. వరద ఉధృతి ఇదే రకంగా కొనసాగినట్లయితే 2-3 రోజుల్లోనే, అంటే ఇవాళ లేదంటే రేపు సాయంకాలానికి శ్రీశైలం జలాశయం సంబంధించినటువంటి గేట్లు కూడా ఎత్తేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అటు తుంగభద్ర కర్ణాటకలో కురిసేటువంటి వర్షాలు, మహారాష్ట్రలో కురిసేటువంటి భారీ వర్షాలు, తెలంగాణలో కురిసేటువంటి భారీ వర్షాలతో అటు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు ఇప్పటికే నిండుకుండలు తలపించేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దుర్గభద్రకు సంబంధించినటువంటి గేట్లు ఇప్పటికే 40 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేశారు. ఇప్పటి తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి ఆర్డిఎస్ కరకట్ట దాటుకొని ఇప్పటికే మంత్రాలయం రాఘవేంద్ర పీఠాన్ని తాకినటువంటి తుంగభద్ర మరో 1-2 గంటల్లో లేదంటే మధ్యాహ్నం లోపు సుంకేసులకు చేరుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సుంకేశ్వర డ్యామ్ సంబంధించినటువంటి 20 గేట్లు ఎత్తి ఇప్పటికే నీటి నిల్వలు 1.50 టీఎంసీలుగా ఉన్నటువంటి నీటిను స్టోరేజ్ ఉన్నటువంటి వాటర్ను దిగుకు విడుదల చేశారు. ఈ ప్రవాహం అంతా కూడా శ్రీశైలం జలాశయంలో కలవబోతుంది. దీంతో పెద్ద ఎత్తున శ్రీశైలం జలాశయానికి నీటి నిల్వలు వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. మనోజ్, ఎస్, అంటే ప్రస్తుతానికి 885 అడుగులకు గాను 863 అడుగులు చేరిగిందంటే ఇంకా మరి పెరిగే అవకాశం ఉందా? ప్రవాహం ఎగువ నుంచి వస్తుందా? ఇంకా ఎగువ ప్రాంతాల్లో కురిసేటువంటి వర్షం పెద్ద ఎత్తున కురుస్తుండటంతో పాటు ఎగువ ప్రాంత ఇటువైపు తుంగభద్ర నుంచి వచ్చేటువంటి నీటి జలాలు ఇంకా శ్రీశైలం జలాశయానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు జూరాల నుంచి వచ్చేటువంటి ప్రవాహం అలాగే కొనసాగితే తప్పనిసరిగా 885 అడుగులకు చేరుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీశైలం జలాశయం సంబంధించినటువంటి గేట్లు ఎత్తే దిగువకు నాగార్జున సాగర్కి విడుదల చేసేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. మరోవైపు శ్రీశైలం జలాశయం 854 అడుగులు చేరుకుంటేనే రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, పోతిరెడ్డి హెడ్ డైరెక్టర్ కానీ, ఎస్ఆర్బిసి కానీ, తెలుగంగ ప్రాజెక్టు కానీ, లేకపోతే ముచ్చుమరి ఎత్తిపోతల పథకం, హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడేటువంటి ఈ ప్రాజెక్టులు ఉన్నాయో, ఈ ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే
పోతిరెడ్డి పార్కు సంబంధించినటువంటి హెడ్ రెగ్యులేటర్కి నీళ్లు తాగాయి. దీంతో పాటు పెరుగుతున్నటువంటి నీటి ప్రవాహం పెరుగుతున్నట్టు అటు శ్రీశైలం జలాశయంలో ఉన్నటువంటి గేట్లను ఇటు పోతిరెడ్డి పార్కు సంబంధించిన గేట్లు కూడా ఎత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దిగువకు నీళ్లు విడుదల చేసేందుకు పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు పైనుంచి వస్తున్నటువంటి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహము, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు, వీరంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, రైట్ హుస్సేన్, ఇక శ్రీశైలానికి జలకళ సంతరించుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 880 అడుగులు కాగా ప్రస్తుతానికి 863 అడుగులు నమోదైంది. ఇక ఓవరాల్గా 215 టీఎంసీల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 117 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు అధికారులు. సో దీని కారణంగా పెద్ద ఎత్తున శ్రీశైలం జలకర సంతరించుకుంది. ఇక మరోవైపు కుడి ఎడమగట్టున్నటువంటి జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక నాగార్జున సాగర్కు 57,300 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. వరద ఉధృతిలా కొనసాగితే కనుక పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకునే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే జూరాల సుంకేశుల నుంచి 243,88,888 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది.